శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః రమాదేవి స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం. ప్రేక్షకులకందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. రాఖీ పౌర్ణమి ఈ రోజున జంధ్యాల పౌర్ణమి అంటారు, హయగ్రీవ జయంతి అంటారు, అలాగే అన్నాచెల్లెళ్ళ అనుబంధానికి ఈ ప్రతీక కూడా ఈరోజు అన్నమాట. పౌర్ణమి అనేది వెలుగుతో మనకి కూడుకొని ఉంటుంది. పౌర్ణమి అంటే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది, ఎందుకంటే చంద్రుడి కిరణాలు భూమిని చాలా వేగముతో కాంతివంతంగా ప్రసరింపజేసే రోజు పౌర్ణమి. ఈ రోజున శ్రవణ నక్షత్రంతో కూడుకొని చంద్రుడు ఉంటాడు కాబట్టి ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోవడం కూడా చాలా విశేషంగా చెప్పబడింది. అలాగే ఈ రోజున ప్రతి అన్న చెల్లెలు అన్న చెల్లెలింటికి వెళ్ళటము, చెల్లెలు అన్న ఇంటికి రావటము, రాఖీలు కట్టుకోవటం, కానుకలు ఇచ్చుకోవటం ఆనవాయితీ. దీని వెనక ఒక కథ ఉంది. ఆ కథ ఏంటిది అంటే మనకి పురాణ ఆధారాలు ఉన్నాయి రాఖీకి. అసలు రాఖీ అనేది కొన్ని ప్రాంతాలకే ఒక సమయంలో ఈ ఉత్తరాదికే కుదించబడింది, కానీ కాలానుగుణంగా ఈ 50 సంవత్సరాల నుంచి మొత్తం దేశమంతా కూడా ఈ రాఖీ పౌర్ణమిని జరుపుకునే సంప్రదాయం వచ్చింది. ఇందులో తప్పైతే ఏమీ లేదు, అనుబంధాలను పెంచుకునే ఒక ప్రక్రియ కూడా ఇది. అన్న చెల్లెలు అన్నకి రాఖీ కట్టడం ఎందుకు అంటే అన్న అభివృద్ధిలోకి రావాలి, సుఖ సంతోషాలతో ఉండాలి. తను సుఖ సంతోషాలతో ఉంటేనే కదా ఆడపడుచు కూడా భారీగా కానుకలు ఇచ్చేది, భారీగా పసుపు కుంకుమలు అనేవి ఇస్తాడు కాబట్టి అలా అన్నకి వెళ్ళి తీపి పదార్థాన్ని పెట్టి రాఖీ కట్టి నీకు ఎటువంటి దిష్టి తగలకూడదు, నువ్వు ఆనందంగా సంతోషంగా ఉండాలని హారతిస్తుంది చెల్లెలు. ఆ రోజున చెల్లెలు తన ఇంటికి వచ్చింది కాబట్టి ఆ అన్న కూడా భారీగా కానుకలిచ్చి పసుపు కుంకుమల్నిచ్చి చెల్లెల్ని ఇంటికి పంపిస్తాడు. అంటే అన్న యొక్క సుఖ సంతోషాలు చెల్లెలు కోరుకుంటుంది, చెల్లెలు సంతోషంగా ఉండాలని అన్న భారీగా కానుకలిస్తాడు. ఎవరి తాహతు ఎవరి స్తోమత కొద్దీ వాళ్ళు కానుకలిచ్చుకుంటారు. రాఖీ పౌర్ణమి వెనక ఒక కథ ఉంది. ఏంటిది అంటే ఇంద్రుడు అసురుడితో యుద్ధం చేస్తూ ఉన్నాడు. అలా పుష్కర కాలం అయిపోయింది, అంటే 12 సంవత్సరాల పాటు యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఆ అసురుడు రాక్షసుడు సంహారం అవ్వట్లేదు. సచీదేవికి విసుగొచ్చింది. ఓ రోజు భర్త యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక తాడు లాంటిది విజయవంతంగా తిరిగి రావాలి యుద్ధం నుంచి అని ఒక తాడు కడుతుంది. ఆ రోజున అసురుణ్ణి చంపి ఇంద్రుడు వచ్చాడు. అంటే ఇక్కడ భార్యాభర్తలు కదా, వాళ్ళు రాఖీ ఎలా కట్టుకున్నారు అంటే అలా కట్టిన రోజు ఈ రాఖీ పౌర్ణమి అయిందనమాట. అలాగే ద్రౌపది శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు కూడా యుద్ధం చేస్తున్నప్పుడు చేతికి చిన్న గాయమైంది. రుక్మిణీదేవి ఔషధం కోసం పరిగెత్తింది. ద్రౌపదీదేవి ఏం చేసిందంటే తన చీర కొంగుని చించి అక్కడ ఆ గాయమైన చోట అన్నకి కట్టింది. అప్పుడు నీకు ఏ కష్టం వచ్చినా నేను అండగా ఉంటాను అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. అది ఈ రాఖీ పౌర్ణమి రోజునే జరిగింది. ఆవిడ కట్టిన చేతికి కట్టిన గుడ్డే రాఖీ అయిందనమాట ఆ రోజు. కాబట్టి ఈ రాఖీ పౌర్ణమి వెనక అనేక కథనాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. జంధ్యాలు మార్చుకోవటం, జంధ్యం అనేది ఈరోజు జంధ్యాల పౌర్ణమి. మిగతా రోజుల్లో జంధ్యంని ఎవరు మార్చుకున్నా మార్చుకోకపోయినా ఈ రోజున జంధ్యాన్ని మార్చుకోవటం వల్ల ఆ కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటారు, అభివృద్ధిలోకి కూడా వస్తుంది. అలాగే ఈ రోజున హయగ్రీవ జయంతి. హయగ్రీవ అవతారం మహావిష్ణువు ఎత్తిన రోజున అన్నమాట. హయగ్రీవుడు అనే రాక్షసుడు, అంటే హయగ్రీవుడు అంటే ముఖము గుర్రం ముఖము మానవ శరీరం ఉంటుందన్నమాట. అలా రాక్షసుడు ప్రజలందరినీ కూడా దేవతలందరినీ ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు దేవతలందరూ కూడా పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వెళ్ళారు. అంటే అప్పుడు ఈ మహావిష్ణువు యోగనిద్రలో ఉంటాడు కదా, మనకి తొలి ఏకాదశి రోజున యోగనిద్రలోకి వెళ్ళిపోయాడు స్వామి. కాబట్టి వీళ్ళు పార్వతీ పరమేశ్వరులని దగ్గరికి వెళితే యోగనిద్రలో ఉన్న మహావిష్ణువుని నిద్ర లేపుదాము, ఆయన ఈ రాక్షసుని సంహారం చేస్తాడేమో అని చెప్పి వాళ్ళు వెళ్ళారు. స్వామి వారిని నిద్ర లేపి అడిగితే సరే అన్నాడు. ఆ హయగ్రీవుడితో యుద్ధం చేసి చేసి మహావిష్ణువు అలసి సొలసి పడుకొని ఉంటాడు. అలా ఎలా ఈ మహావిష్ణువుని లేపాలి అంటే అప్పుడు ఈ పరమేశ్వరుడు చెప్తాడనమాట, సరస్వతీదేవిని పిలిచి ఈ వీణ ఉంది కదా పక్కన మహావిష్ణువు దగ్గర, నువ్వు ఆ తీగని ఇలా మీటు లాగు అని చెప్తాడు. అప్పుడు లక్ష్మీదేవిని అడుగుతాడనమాట, సరస్వతీదేవి వీణ అక్కడ పెట్టింది, లక్ష్మీదేవి వెళ్ళి ఆ తీగని లాగాలి. అప్పుడు ఆయన శిరస్సు ఖండించబడుతుంది. ఖండించినప్పుడు ఒక శిరస్సు గుర్రం శిరస్సును తెచ్చి పెడితే ఆ హయగ్రీవుడు అనే రాక్షసుడికి శాపం ఏంటిది, నీ అవతారంలో ఉన్న వాళ్ళు మాత్రమే నిన్ను సంహరిస్తారు అని.
ఇంకెవరూ లేరు కదా అని వాడి విచ్చలవిడితనం అన్నమాట. అలా లక్ష్మీదేవి భయపడుతూ, అంటే తన మాంగళ్యానికి సంబంధించింది కదా, భయపడుతూ వెళ్ళి ఆ తీగని ఇలా లాగితే అది విసురుకొని వెళ్ళి మహావిష్ణువు కంఠాన్ని తెగించబడి శిరస్సు పక్కకు పడింది. అప్పుడు ఆయనకి మళ్ళా ఆ గుర్రం యొక్క శిరస్సును తీసుకొని వచ్చి అతికించారు. ఆయన హయగ్రీవుడయ్యాడు. అప్పుడు ఆ అసురుణ్ణి సంహరించాడు. అది జరిగింది. ఆయన అవతారం తీసుకుంది ఈ శ్రావణమాసం పౌర్ణమి రోజున. కాబట్టి ఈ రోజున ఈ కథని విన్నా కూడా విద్యలో రాని విద్యార్థులందరికీ విద్య అద్భుతంగా వస్తుంది. మాట స్పష్టత లేని వాళ్ళకి మాట స్పష్టత వస్తుంది. కాబట్టి ఈ రోజున హయగ్రీవ కథని ఎవరు విన్నా కూడా వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. అలాగే రాఖీ పౌర్ణమి అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యకరంగా చేసుకోవాలని కోరుకుంటూ స్వస్తి.